రెండేళ్ల కాలంలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని కర్నూలు నగర శివారులో పోలీసులు ధ్వంసం చేశారు. రెండేళ్లలో కర్నూలు సబ్ స్టేషన్ పరిధిలో 593 అక్రమ మద్యం తరలింపు కేసులు నమోదయ్యాయి. వీటిలో పట్టుబడిన 2 కోట్ల రూపాయల విలువైన 66,000 మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేసినట్లు కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. బాటిల్స్ మేము ఇక్కడ మనం ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము. మన జిల్లాలో ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ పైన చాలా సఖత్ నిఘా ఉంటుంది. అది ఒక పెద్ద ప్రయారిటీ సబ్జెక్ట్ మాది. మన కర్ణాటక బార్డర్లో సేబ్ వారు అలాగే లోకల్ పోలీస్ వారు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారు. ఎవరైనా కూడా లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో పాల్పడితే ఖచ్చితంగా కూడా వారిపైన చాలా కఠిన చర్య తీసుకుందామని నేరుగా హెచ్చరిక జారీ చేస్తున్నాము.